మెటాస్టాసిస్ అంటే ఇప్పుడు క్యాన్సర్ అనేది మనకి ఆబ్వియస్లీ మనం ఫస్ట్ కౌన్సిలింగ్ అప్పుడే పేరెంట్స్ అడిగే వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఎందుకు వచ్చింది, నాకు అసలు క్యాన్సర్ ఉందా లేదా, థర్డ్ క్వశ్చన్ ఇది ఏ స్టేజ్లో ఉంది. మెటాస్టాసిస్ అంటే అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్స్ని మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటారండి. సో ఎటువంటి క్యాన్సర్ అయినా సరే మెటాస్టాటిక్ క్యాన్సర్ అయినప్పుడు కొద్దిగా డెఫినెట్లీ హై రిస్క్ క్యాన్సర్ అవుతుంది. కాకపోతే పిల్లల్లో వచ్చే సర్టన్ క్యాన్సర్స్ మెటాస్టాటిక్ క్యాన్సర్స్ కూడా, అంటే డిసిమినేటెడ్ స్టేజ్ 4లో ఉన్న క్యాన్సర్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ హాట్కిన్స్ లింఫోమా కానివ్వండి, సర్టన్ టైప్స్ ఆఫ్ నాన్ హాట్కిన్స్ లింఫోమా కానివ్వండి, లేదంటే విల్మ్స్ ట్యూమర్ కానివ్వండి, జర్మ్సెల్ ట్యూమర్ కానివ్వండి, అవి స్టేజ్ 4లో ఉన్న వాటికి కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. సో కాకపోతే మిగిలిన ట్యూమర్స్ లైక్ యూనో ఈవింగ్ సర్కోమా ఈ రకమైన ట్యూమర్స్కి అవి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి, మెటాస్టాటిక్ ఉన్నాయి అంటే దాని రిజల్ట్స్ ఎర్లీ స్టేజ్ వాటికన్నా డెఫినెట్లీ ఇన్ఫీరియర్ ఉంటాయి. సో ఆబ్వియస్లీ దీన్ని బట్టి మనకు కౌన్సిలింగ్ ఉంటుంది, అండ్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంటుంది. హై రిస్క్ వాటికి ఎక్కువ ఇంటెన్సిటీ ఇచ్చి రిపీట్ అవ్వకుండా మనము జాగ్రత్తలు తీసుకుంటాం, బట్ స్టిల్ అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్స్ ఆర్ డెఫినెట్లీ బెటర్ క్యూరబుల్. వాళ్ళకి కొన్నిసార్లు ఎర్లీ స్టేజ్లో బయటపడిందంటే మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ట్రీట్మెంట్ అనేది ఓకే బాగయ్యారు కదా సో ఇప్పుడు క్యూర్ అయిపోయిందేమో అన్నట్టుగా ఆ ట్రీట్మెంట్ షెడ్యూల్ అనేది కంప్లీట్ చేయకుండా మధ్యలోనే ఆపేస్తారు. దాని ద్వారా ఏమవుతుంది, కొన్ని నెలల తర్వాత అది అడ్వాన్స్ స్టేజ్లో తిరిగి వాపస్ రావచ్చు. సో అలాంటి పనులు మనం చేయకూడదు. క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది, షెడ్యూల్ ట్రీట్మెంట్ అనేది మనం కంప్లీట్ చేసి దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవాలి. సో దట్ ఈజ్ అనదర్ థింగ్ వాట్ వి నీడ్ టు రిమెంబర్.